దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడును, ఈ లోక రక్షకుడైన మన యేసుక్రీస్తు ప్రభువు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షముగా నిలిచి ఉండి మనలను కృంగదీయుచున్న, మనకు నెమ్మది లేకుండా చేస్తున్న మన శత్రువుని యొక్క చేతిలో నుండి మనలను తప్పించి మనలను చుట్టుకుని ఉన్న ఈ సమస్యల వలయము నుంచి మనలను విమోచించి మన శ్రమలో మనకు తోడై ఉండి మనలను విడిపించి రక్షిస్తారు. ఆయన పేరే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తారు. ప్రయాసపడి మనము మోయలేకపోతున్న ప్రతి విధములైన భారముల నుండి ఆయన మనకు విశ్రాంతిని దయచేస్తారు. అలసి సొలసిన వేళలలో ఆయన వాక్కు చేత మనకు ఊరటను కలిగిస్తారు. బలహీన సమయములో మనమున్నప్పుడు ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చెప్పున మనకు నూతన బలమును ధరింపజేసి మన ప్రాణములను ఉజ్జీవింపజేస్తారు. యెహోవాయే కుప్పకూలిన మన బ్రతుకులను తిరిగి మరలా కట్టువాడు. చెదరిన తన ప్రజలను సమకూర్చువాడును, గుండె చెదరిన వారిని బాగుచేయువాడును, వారి గాయములను మాన్పువాడును ఆయనే. మనము దీన స్థితిలో ఉన్నప్పుడు మన వారందరూ మనలను విడిచిపెట్టినను, ఏ ఒక్కరూ మన చెంతకు రాకపోయినా మన ప్రభువు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉండి మన బాధలన్నిటిలో మన వేదనలన్నిటిలో మనలను జ్ఞాపకము చేసుకుని ఒకని తల్లివానిని ఆదరించునట్లుగా ఆయన మనలను ఆదరిస్తారు. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఒక్కడే మన పక్షమునందుండి మహాశ్చర్య కార్యములను చేయువాడు. మనము ఆపదలలో చిక్కుబడిపోయినప్పుడు ఆయన మనలను తప్పించి మన శత్రువుల యొక్క కోపము నుండి ఆయన చేయి చాపి మనలను రక్షిస్తారు. ఆయన మన పక్షముగా ఉండి మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు. పరమ తండ్రి వలె ఆయన తన గుప్పిలిని విప్పి మనలను పోషిస్తూ మనకు అన్ని విషయాల్లో తృప్తినిస్తారు. తల్లి వలె మనలను మరువక విడువక ఆయన కృపచేత శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తారు. పరమ వైద్యుని వలె యెహోవా రాఫాగా మన చెంతను నిలిచి మన గాయములను మాన్పి శారీరకపరమైన రోగముల నుంచి మానసికపరమైన రుగ్మతల నుంచి మనలను విడిపించి బాగు చేస్తారు. నిజ స్నేహితుని వలె ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి మన మీద దృష్టి ఉంచి మనకు చక్కని ఆలోచన చెప్పి మనము నడవవలసిన మార్గములో మనలను నడిపిస్తారు. కాపరి వలె మన చుట్టూ కంచెను వేసి నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా మన ప్రక్కను 1000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, చుట్టుపక్కల ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నను, అపాయమును మనకు సమీపించకుండా మన పాదములకు రాయి తగులకుండా మన మార్గములన్నిటిలో మనలను భద్రపరచుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. ఇట్టి గొప్ప రక్షణను
మన ప్రభు మనకు దయచేయాలంటే మనం ఆయన యందు పూర్ణ హృదయముతో నమ్మకమునుంచి ఆయన దృష్టికి దీనులమై ఆయన సహాయము కొరకు సహనముతో కనిపెట్టుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు మన మార్గములలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను ప్రతి అడ్డుబండలను ఆయన తొలగించి మన శత్రువుని చేతిలో నుంచి మనలను విమోచించి ఆయనే రక్షిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మీరు మాకు కాపరిగా ఉండి మమ్మును రక్షిస్తాను, మాకు సదాకాలము తోడుగా ఉంటాను అని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.